వానాకాలం సీజన్ మొదలైంది. చిన్నపాటి వర్షం పడితే విత్తనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు రైతులు. అయితే పెట్టుబడి సహాయం కింద ఇచ్చే రైతు బంధును ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. పైగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. దీంతో సాగు సాగేదిట్లా అని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఖరీఫ్ రబీ సీజన్ కు ముందే పెట్టుబడి సాయం పేరుతో రైతు బంధు కింద పైసలు ఇస్తోంది రాష్ట్ర సర్కార్. కానీ ఈసారి దశాబ్ది ఉత్సవాల్లో పడి రైతులను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతు బంధు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక ప్రతి ఏటా వానాకాలం మొదట్లో కొత్తగా నమోదు చేసుకునే వారికి అవకాశం ఇస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి రైతు బంధు లిస్టులో నమోదు చేస్తారు. కానీ ఏడాది ఆ ప్రాసెస్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కింద అర్హులైన రైతులు దాదాపు 64 లక్షల వరకు ఉంటారు. వీళ్లకు సీజన్ ముందే సాయం ఇస్తే విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేస్తారు. కానీ ఏడాది రైతు బంధు ఇవ్వకపోవడంతో సాగు ఎలా చేయాలో తెలియడం లేదంటున్నారు రైతులు. గత సీజన్ లో అధిక వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సీఎం కేసీఆర్ కొన్ని జిల్లాల్లో పర్యటించి 10,000 రూపాయలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. దాదాపు 2 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా పరిహారం ఇవ్వలేదు. మరోవైపు ధాన్యం అమ్మిన పైసలు నెల రోజులైనా కూడా రావడం లేదంటున్నారు రైతులు. సో మొన్న ఈ దశాబ్ది ఉత్సవాలకు చేయడానికి డబ్బులు దొరుకుతున్నాయి గవర్నమెంట్, కానీ మా రైతులకు డబ్బులు ఇవ్వడానికి సరి డబ్బులు దొరుకుతలేవు. పంట పండించిన దానికి డబ్బులు ఇస్తలేడు. ఇవి ఉత్సవాలు అవసరమా మాకు. రైతులు ఏమనంటే రైతు రాజు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ గారు ఒకసారి గ్రామ స్థాయిలోకి వచ్చి విశ్లేషణ చేయమండి. మేలే అవిరాలు అవిరాలు చెప్పుకోవడానికి సరిపోతుంది. గవర్నమెంట్ ఏంటంటే అప్పుడే వస్తున్నాము, ఇక రేపే వస్తున్నాం, ఇక కాగితాలు రాసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం, అంతే తప్ప కానీ ఒక రూపాయి మేము పంట పండించినే వస్తలేవు. ఆయన ఇస్తాను ఆశ పెట్టుకుంటాం అన్న మేము. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు కేసీఆర్ సర్కార్. 100,000 రూపాయల వరకు అప్పు మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కేసీఆర్. కానీ ఇప్పటి వరకు 50,000 వరకు కూడా మాఫీ చేయలేదు. 5 బడ్జెట్లలో కలిపి ఇప్పటి వరకు 26,000 కోట్లు పెట్టినా అందులో 1,207 కోట్లు మాత్రమే విడుదల చేశారు. రుణమాఫీ పూర్తిగా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రైతులు. రైతులకు కాంట నష్టం జరుగుతుంది, డబ్బులు వాడతలేవు, పంట నష్టపరిహారం డబ్బులు వాడతలేవు, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తున్నారు, వచ్చినాయి పోయినాయి రైతు దశాబ్ది ఉత్సవాలు ఏమన్నారు మాతోటి, రేపు పడుతున్నాయి డబ్బులు అని అన్నారు. మేము అది కామెంట్ చేయకుండా ఇప్పటి వరకు ఆ దశాబ్ది ఉత్సవాలు జరిగి ఇప్పుడు 15 రోజులే రాకనే పాయ. ఈ పంట నష్టం జరిగితే రికార్డు రాసిర్రు, అదే రోజు అన్నావు రాసుకపోవడే కానీ ఇది వరకు డబ్బులు వేయలేదు అన్నాను. ఇప్పటి వరకు కూడా డబ్బులు వాళ్ళే నష్టపరిహారానికి ఎకరానా 10,000 ఇస్తామన్నారు, అవి రాలే. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేస్తున్న కేసీఆర్ సర్కార్ రైతులను అసలు పట్టించుకోవడం లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. రైతు సర్కార్ అని మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలంటున్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.